డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ అతిథి చాలా అపురూపమైన అతిథి, ఎందుకంటే మంచి హీరో, సూపర్ హిట్లు కొట్టిన హీరో, 135 సినిమాల పెద్ద ప్రయాణం సినిమా ఇండస్ట్రీలో, అందరి ప్రేమను పొందినవాడు, అందరికీ ప్రేమను పంచినవాడు సినిమా పరిశ్రమలో, ఆ హీరో ఎవరో కాదు మన అందరి లవ్లీ హీరో శ్రీకాంత్ ఇప్పుడు మనతో పాటు ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో పాల్పంచుకోబోతున్నారు. లెట్ అస్ గివ్ హిమ్ ఏ వెరీ బిగ్ హ్యాండ్ ఆఫ్ వెల్కమ్. థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్ యూ నరేంద్ర గారు. చాలా రోజుల తర్వాత మన ఇంటర్వ్యూ, మీతో ఇంటర్వ్యూ. నాకు సెంటిమెంట్ ఏంటంటే, నువ్వు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త రోజుల్లో నీ ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే, బిగినింగ్లో ఫస్ట్ ఇంటర్వ్యూ నువ్వు ఆ రోజు బొమ్మలు చొక్కా వేసుకుని ఆంధ్రజ్యోతి ఆఫీస్కి నువ్వు వస్తే ఆంధ్రజ్యోతి ఆఫీస్ లో నిన్ను ఇంటర్వ్యూ చేశాను నేను. అక్కడ ఉండేది కదా మన నాగార్జున సర్కిల్, నాగార్జున సర్కిల్ చట్నీస్ పక్కన, అవును అక్కడికి. సో అప్పటి నుంచి నీ ప్రయాణం నేను చూస్తున్నా, ఎక్కడ సతమతం అవ్వకుండా, తప్పుటడుగులు వేయకుండా ఉంటా ఉంటాయి, తప్పుటడుగులు ఉంటాయి, ప్లస్ మళ్ళీ దాన్ని ఓవర్కమ్ అయ్యి రావడం ఉంటాయి, మళ్ళీ సక్రమమైన మార్గంలో రావడం. కానీ ఈ ఈ ఎక్స్పెరిమెంటేషన్, 130 సినిమాలు, ఈ కెరీర్ ఎక్స్పెరిమెంటేషన్ కనుక నువ్వు ఒక్కసారి ఆలోచించుకుంటే అసలు ఏమనిపిస్తుంది నీకు? బ్యూటిఫుల్ జర్నీ. అంటే మనం కళ్ళలో కూడా, అంటే ఫస్ట్లో ఏమనుకుంటాం జనరల్గా సినిమాల్లోకి వెళ్దామని ఇంట్రెస్ట్ కానీ ఇది కానీ ఆ డేస్లో రావడం వేరు. ఇది ఇక్కడికి వచ్చిందంతా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అనేది చాలా చాలా కష్టమైన పని ఒక రకంగా అయితే కనుక. బిగినింగ్ డేస్లో నేను ఇన్స్టిట్యూట్ చేసిన తర్వాత అప్పట్లో నేను ఫలానా అవుతాను ఏమీ తెలియదు. ఓన్లీ ఒక రూట్లోనే నేను ఇండస్ట్రీకి రావాలి అంతే. అటువంటి టైంలో ఇన్స్టిట్యూట్ చేయడం, మెల్లగా నా జర్నీ పీపుల్స్ ఎన్కౌంటర్తో స్టార్ట్ అవ్వడం, తర్వాత మధురానగర్లో రావడం, తర్వాత సీతారాం మధురానగర్, తర్వాత మళ్ళీ బ్రేక్ పడతాం ఒక 6-7 నెలలు, తర్వాత సీతారత్న గారు అబ్బాయి రావడం, ఇదేంటి విలనా, సరే ఓకే, ముందు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి ఫస్ట్. మన హీరోనా కాదా అనేది ఇండస్ట్రీనే డిసైడ్ చేస్తుంది, భగవంతుడు డిసైడ్ చేస్తాడు. నా కెపాసిటీ ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది అని ఆ ఉద్దేశంతో ఏంటంటే విలన్గా కూడా నేను కంటిన్యూ చేశా. తర్వాత 15 సినిమాలు విలన్ బా, అంటే నా రూట్ నేను క్రియేట్ చేసుకుంది కాదు ఇది. నేను ఇలా ఇలా చేస్తానంటే కుదరదు, ఇక్కడ తెలియకుండా మన సక్సెస్లే మనల్ని తీసుకెళ్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సక్సెస్లు కానీ, మన బిహేవియర్ కానీ, మన గుడ్ విల్ కానీ, మన టైమింగ్ కానీ, ఇవే మన రూట్ని తీసుకెళ్తూ ఉంటాయి. అదే నీ పాజిటివ్ యాటిట్యూడ్. అంటే నువ్వు ఆర్టిస్ట్గా యాక్టర్ అవ్వాలని వచ్చావు, అవును, వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు, నేను హీరోనే చేస్తాను అవును లేదు అని పట్టుకుని కూర్చోలే, పట్టుకుని కూర్చోలే. 15 సినిమాలు విలన్గానే సెటిల్ అనుకున్నాను నేను, అవునా, విలన్గా ఓకే. ముందు అసలు ఒక ఇండస్ట్రీ మీద ప్రేమతో, నేను ఒక యాక్టర్ అవ్వాలని ప్రేమతో వచ్చినవాడిని ఇక్కడ. వచ్చిన తర్వాత రూట్ ఎలా తీసుకెళ్తుంది అనేది నాకు అసలు ఏమీ తెలియదు. మళ్ళీ భారద్వాజ్ గారు రూపంలో మళ్ళీ వచ్చి నిన్ను హీరోని చేస్తా, ఇవన్నీ మానేసే విలన్గా అని చెప్పడం. తర్వాత నేను సరే ఆయన మీద నమ్మకంతో 1/2 ముందే అన్నీ ఫినిష్ చేసుకుని కూర్చున్నా. ఒక 2-3 నెలల్లో కూర్చున్న తర్వాత ఆయన అనుకున్నట్టే నేను జడి చక్రవర్తి ఇద్దరు హీరోలుగా స్టార్ట్ అయింది. అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాలి నేను. మళ్ళీ అదే బ్యానర్లో దొంగరాసుకెళ్ళి సినిమా రావడం, అవును, ఇక సోలో మెల్లమెల్లగా అలా ఆమె పెళ్లి సందడి ఆహ్వానం, ఎగిరే పౌర్ణ వినోదం, ఇలా కరెక్ట్గా న్యూస్ ఫిల్మ్స్ రావడం, ఇట్స్ గాడ్ గ్రేస్. మంచి హిట్స్ పడ్డాయి, మంచి హిట్స్, గాడ్ గ్రేస్, చాలా మంచి హిట్స్.